నెల్లూరు పట్టణంలో జరుగుతున్న రొట్టెల పండుగకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. సర్వ మతాలకు చెందిన వారు తరలి రావడంతో బారా షహీద్ దర్గా ప్రాంగణం కిక్కిరిసిపోతోంది. కాలినడకన బయలుదేరిన భక్తులతో దర్గా దారులన్నీ నిండిపోతున్నాయి. ఒకవైపు బట్వాడీపాళెం కేవీఆర్ పెట్రోల్ బంకు, మరోవైపు సారాయి అంగడి సెంటర్, దర్గాకు చేరుకునే అడ్డదారులు కిటకిటలాడుతున్నాయి. చాలా మంది ఇక్కడ నుంచి బెంగళూరు, హైదరాబాద్, కర్ణాటక అట్లా అన్ని ఊర్ల నుంచి వచ్చి ఇక్కడే వాళ్ళ కోరికలు, కోరిన కోరికలు తీరిపోతాయని ఇక్కడ కోరుకుంటుంటారండి. మరోవైపు కోరికల రొట్టెలు అడిగేవారు తీసుకునేవారితో స్వర్ణాల చెరువు వద్ద సందడి కొనసాగుతోంది. ఉద్యోగం, సంతానం, పెళ్లి రొట్టెకు భారీ డిమాండ్ ఏర్పడింది. నిరుద్యోగ యువత, సంతానం కోరుకునే దంపతులు విదేశీ విద్య, ఆరోగ్య రొట్టెల కోసం వెతుకులాడుతున్నారు. చిత్తూరు జిల్లా లక్కన్నపల్లి నుంచి వచ్చి ఖలీఫా అనే వ్యక్తి ప్రపంచ శాంతి పేరుతో రొట్టెనివ్వడం ఆసక్తి రేపింది. తాను గత 10 ఏళ్లుగా ఈ రొట్టె ఇస్తున్నానని ఆయన చెబుతున్నారు. విద్యార్థులు చదువు రొట్టె కోసం, నిరుద్యోగులు ఉద్యోగం రొట్టె కోసం, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆరోగ్య రొట్టె కోసం పోటీ పడుతున్నారు. ప్రపంచంలో అందరికీ కష్టాలు వస్తుంటాయి, కానీ ప్రపంచానికి కష్టం అనేది అందరూ ఆలోచించాల్సిన విషయం. ఎందువల్లంటే ఒకసారి కరోనా అనేది వచ్చింది, ప్రపంచాన్ని నాశనం చేసింది. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రపంచానికి కూడా అంటకూడదు. ప్రపంచం బాగుంటే మనం బాగుంటాం అనేటువంటి ఉద్దేశం ప్రతి ఒక్కరిలోనే రావాలి. సూక్ష్మం నుంచి స్థూలం వరకు ఆలోచించాలి, స్థూలం నుంచి సూక్ష్మం వరకు ఆలోచించాలి. ఇది మానవ కృతి, మానవ యొక్క ప్రవృత్తి అంతే. అందువల్ల నేను సుమారు 10 సంవత్సరాల నుంచి ఈ బారా షహీద్ బాబా దర్గా దగ్గర వచ్చి ప్రపంచ శాంతి రొట్టె ఇస్తున్నాను, తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇస్తాను. ఇంటి నుంచే 100 రొట్టెలు తీసుకొస్తాను, నేను అక్కడనే చేసుకొని వస్తాను, ప్రతి ఒక్కరికి ఇస్తాను. అందులో తీసుకునేటువంటి వాళ్ళు దీని గురించి తెలిసిన వాళ్ళు తీసుకుంటారు, లేదంటే తీసుకోలేరు. దయచేసి దీన్ని భక్తి శ్రద్ధలతో తీసుకుంటే ప్రపంచం అనేది సౌఖ్యంగా, సుఖంగా, అందరూ సకల సౌకర్యాలతో, అందరూ ప్రపంచం బాగుంటే మనం బాగుంటాం అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ రొట్టె ఇస్తున్నానండి. రొట్టెల పండుగలో భాగంగా ఆదివారం అర్ధరాత్రి బారా షహీద్ దర్గా గంధోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నెల్లూరు కోటమిట్టలోని అమీనియా మసీదులో బారా షహీదులకు 12 బిందెల్లో గంధం వేసి అత్తరుతో పాటు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు గులాబ్ నీటితో కలిపారు. పూలతో అలంకరించిన ప్రత్యేక మినీ లారీలో బిందెలెత్తుకున్న 12 మంది కూర్చోగా పలువురు మత పెద్దలు జెండాలతో ముందువైపు నడిచారు. దారి పొడవున ఫకీర్ల విన్యాసాలు, గీతాలాపనలు, బాణాసంచా మధ్య ఊరేగింపు సందడిగా సాగింది. టైం వచ్చింది, చదువు రొట్టె కోసం వచ్చాం పిల్లలు. తీసుకోండి. పెద్దవాళ్ళు చెప్తుంటే మంచిదని ఇక్కడికి వచ్చాం రొట్టెలు పండుగ. ఫస్ట్ టైం రావడము, ఇదే ఫస్ట్ టైం. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ పండుగలో సుమారు 12 లక్షల మంది పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. హిందువులు, ముస్లింలు కలిసి జరుపుకునే ఈ రొట్టెల పండుగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఆంధ్ర, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఇక్కడ రొట్టెలు మార్చుకున్నా, పట్టుకున్నా కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. క్రౌడ్ ఎక్కువ ఉంది, ఫెసిలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది దానికన్నా బాగా క్రౌడ్ ఎక్కువ కదా, దానివల్ల అర్థం కాదు. లాస్ట్ ఇయర్ వచ్చేసి ఆరోగ్య రొట్టె తీసుకున్నాను, మా అత్త వాళ్ళ హెల్త్ వచ్చేసి బాగా అయింది, అందుకని మళ్ళీ ఈసారి వచ్చాను.